ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా త్రిషా మెయిన్ మెయిన్లీలో నటించిన పరమపదం వెలయట్టు ఈ సినిమా తెలుగు తమిళ్ మలయాళ భాషల్లో హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది ఇప్పుడు ఈ సినిమా ఎలాగుందో తెలుసుకుందాం ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఈ సినిమాలో హీరోయిన్ అయిన త్రిష ఒక డాక్టర్ తను పనిచేస్తున్న హాస్పిటల్ కి ఒక రాజకీయ నాయకుడు హార్ట్ ప్రాబ్లమ్ తో వచ్చి జాయిన్ అవుతాడు ఇక రాజకీయ నాయకుడికి త్రిషా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు ఇక రాజకీయ నాయకుడు చాలా మంచి మనిషి తనకిలా అవడంతో తన పార్టీలో ఉన్నవాళ్ళు అతని స్థానాన్ని దక్కించుకోవడం కోసం అతన్ని చంపేయడానికి చూస్తారు ఇక ఈ రాజకీయ నాయకుల మధ్య త్రష ఎలా ఇరుక్కుంది దాని నుంచి ఎలా బయటపడింది ఆ రాజకీయ నాయకుడు బతికి బయటపడ్డా లేదా చంపేస్తే ఎవరు చంపారు అనేదే సినిమా కథ ఇక ఈ సినిమాలో నటి నటుల విషయానికి వస్తే సినిమాలో మెయిన్ లీడ్గా చేసిన త్రషా గారు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇక అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు ఈ సినిమా కథ విషయానికి వస్తే ఈ సినిమా కథ ఏం కొత్తదేం కాదు ఒక మంచి రాజకీయ నాయకుడికి హెల్త్ ఇష్యూ రావడం అప్పటి వరకు పార్టీలో ఉన్నవాళ్ళు ఆయన సీటును దక్కించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఇలాంటివన్నీ మనం చాలా సినిమాల్లో చూసాం ఇక ఈ సినిమా కొత్తగా చేసింది ఏంటంటే ఈ మూవీ లేడీ ఓరియంటెడ్ అవ్వడం ఒక డాక్టర్ని కథలో ఇన్వాల్వ్ చేయడం ఈ పాయింట్సే కొంచెం కొత్తగా అనిపించాయి ఇక ఈ సినిమా స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఎక్సలెంట్ గా అనిపించకపోయినా పర్వాలేదు అనిపించే విధంగా సాగుతుంది ఇక ఈ సినిమా స్టార్ట్ అవ్వడం బాగానే స్టార్ట్ అవుతుంది త్రిషాని ఎవరో కిడ్నాప్ చేయడం అక్కడి నుంచి త్రిష కవి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు అసలు త్రిషాని ఎందుకు కిడ్నాప్ చేశారు అనే సీన్స్ ని కొంచెం కొంచెంగా చూపిస్తూ స్క్రీన్ ప్లే రాసుకునే విధానం బాగానే అనిపిస్తుంది ఇక ఇంటర్వెల్ వరకు సినిమా ఇలాగే సాగుతుంది త్రిష వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు ఆకట్టుకోగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ మాత్రం పర్వాలేదు అనిపించే విధంగా సాగుతాయి ఇక ఇంటర్వల్ బ్లాక్ కూడా పర్వాలేదు అనిపించే విధంగా ఉంటుంది ఇక ఇంటర్వల్ బ్లాక్ తర్వాత సినిమా బాగానే స్టార్ట్ అవుతుంది ఇక త్రిష కూతురు తల్లిని కాపాడాల్సిందిగా ఒక క్యాబ్ డ్రైవర్ ని అడుగుతుంది దానికి అతను ఒప్పుకుంటాడు ఇప్పటి వరకు లేడీ ఓరియంటెడ్ మూవీగా సాగిన ఈ సినిమా సడన్ గా హీరో ఓరియంటెడ్ మూవీగా మారిపోతుంది లేడీ ఓరియంటెడ్ గా వెళ్తున్న సినిమాలో సడన్ గా హీరో వచ్చి అప్పటి నుంచి కథంతా అతడి వైపుకి తిరిగినట్టుగా అనిపిస్తుంది అది అంత గొప్పగా ఏమనిపించదు ఇక సినిమాలో క్లైమాక్స్ ముందు రివీల్ అయ్యే ట్విస్ట్ కూడా చాలా సినిమాలు చూసిన ట్విస్ట్ గానే ఉంటుంది ఇక క్లైమాక్స్ ను చాలా సింపుల్ గా ముగించేసినట్టు అనిపిస్తుంది దృశ్యాన్ని కాపాడడానికి అంత చేసిన హీరోకి ఏమీ చేయకపోవడం కూడా అంతగా ఆకట్టుకోలేదు ఇక ఈ సినిమా మ్యూజిక్ విషయానికి వస్తే ఈ సినిమాలో వచ్చే ఒక సాంగ్ ఆకట్టుకునే విధంగా లేదు అని బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఆకట్టుకుంటుంది ఈ సినిమాలో కెమెరా వర్క్ బాగుంది నైట్ ఎఫెక్ట్ లో వచ్చే కొన్ని సీన్స్ ని బాగా డిజైన్ చేసినట్టు అనిపించింది మొత్తానికి సినిమా గురించి చెప్పాలంటే సినిమా స్టోరీ రొటీన్ గానే అనిపించిన సినిమాలో వచ్చే కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆకట్టుకునే విధంగానే ఉంటాయి అలాగే సినిమాలో వచ్చే యాక్షన్ స్వీక్వెన్స్ కూడా బాగానే ఉన్నాయి అలాగే నటీ నటుల పర్ఫార్మెన్స్ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కెమెరా వర్క్ అన్ని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి మొత్తానికి సినిమా చూసిన తర్వాత అయితే యావరేజ్ గా ఉంది అనిపిస్తుంది ఒకవేళ మీరు ఫ్రీగా ఉంటే ఈ సినిమా మీద ఒక లుక్ అయ్యండి ఈ సినిమా పర్వాలేదు అనిపిస్తుంది ఇక ఈ సినిమా టీం కూడా సరిగ్గా ప్రమోషన్స్ అయితే తెలుగులో ఏమీ చేయలేదు ఆఖరికి ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ పోస్టర్ ను కూడా తెలుగులో రిలీజ్ చేయలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్